గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ సెకండ్ క్లాస్ అందరికీ అర్థమైంది ఆ స్టోరీ బాగుంది కదా చదివారా స్టోరీ అంతా చదివి మీ పేరెంట్స్ చెప్పారా వాళ్ళ మధ్య ఉండే స్నేహం గురించి ఆ జంతువుల మధ్య ఉండే స్నేహం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఎంత గొప్పగా ఉంది కదా స్టోరీ హార్డ్ వర్డ్స్ అంతా రాసారా రాసారా అనుకుంటున్నా నేనైతే ఓకే చూడండి ఆలోచించండి చెప్పండి అని లెసన్ మధ్యలో ఉన్నాయి కదా ఈరోజు మీకు నేను ఆ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే మీరు రీడ్ చేసి రాసుకున్నారు అనుకోండి హోంవర్క్లో ఒకేసారి మా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆలోచించండి చెప్పండి అని సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఆలోచించండి చెప్పండి అని చూడండి పేజ్ నెంబర్ 18లో వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 18లో ఉన్నాయి ఆలోచించండి చెప్పండి తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా మీరు మీతో కలిసి నా కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడతారు చెప్పండి తాబేలు కొత్తగా జింక వచ్చింది కదా జింకతో వాళ్ళు మాట్లాడారు విన్నారు కదా మరి మీరు మీ కొత్తగా ఫ్రెండ్ మన క్లాస్ రూమ్లోకి ఎవరైనా కొత్తగా న్యూ జాయినింగ్ వచ్చారనుకోండి వాళ్ళతో ఫస్ట్ ఎలా మాట్లాడతారు మీరు ఎలా మాట్లాడతారు ఫస్ట్ ముందుగా వారి పేరు వివరాలు అడిగి తెలుసుకుంటారు ఏం పేరు ఎక్కడి నుంచి వస్తున్నావు ముందే స్కూల్ చదివామని అడుగుతాం వాళ్ళ భయం బిడియం తగ్గేట్టుగా స్నేహంగా మాట్లాడతాం భయపడతారు కదా కొత్తగా వచ్చేటప్పుడు భయం భయంగా ఉందని ఏం భయం లేదురా అంతా మనమే ఫ్రెండ్స్ అని బిడియం సిగ్గు కొంతమంది భయపడతారు కొంతమంది సిగ్గుపడతారు అవన్నీ తగ్గేట్టుగా స్నేహంగా అంటే ప్రేమగా మాట్లాడతాం వారి ఇష్టాలు సరదాలు చనువుగా మాట్లాడి తెలుసుకుంటాం అరే నీకు ఏ ప్రోగ్రామ్ ఇష్టం రా టీవీలో ఏ ఛానల్ చూస్తావు కార్టూన్ ఛానల్ క్రికెట్ చూస్తావా ఏ మూవీస్ చూస్తావా అని వాళ్ళ ఇష్టాలు చనువుగా మాట్లాడి తెలుసుకుంటాం ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి వారు ఏదైనా ఆపదలో ఉంటే వారికి మేమున్నామని ధైర్యం చెప్తాం ఎందుకంటే కొంచెం లేట్గా వచ్చారనుకోండి అమ్మో ఇన్ని లెసన్స్ అయిపోయా ఇన్ని క్లాస్ వర్క్లు ఇవన్నీ నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలని అనుకుంటారు కదా అప్పుడు వాళ్ళకి మనం ధైర్యం చెప్తాం ఏమని వారికి కావాల్సిన సహాయం చేసి అవసరమైతే ఆశ్రయం కూడా ఇస్తాం తెలియని పాఠాలని అర్థమయ్యేలా చెప్తాం సరేలే నీకు లెసన్స్ అయిపోయాయి ఏం టెన్షన్ పడకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీకు నోట్స్ అవన్నీ హెల్ప్ చేస్తామని హెల్ప్ చేస్తాం కదా ఆ విధంగా అర్థమయ్యేలా చెప్తాం అర్థమైంది కదా ఈ క్వశ్చన్ ఓన్గా రాయడానికి ట్రై చేయాలి ఓకే అందరూ ఈరోజు విన్నాక అందరూ ఓన్గా రాయడానికి ట్రై చేయండి కలిసి సెకండ్ క్వశ్చన్ చూడండి కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభం ఏమిటి కలిసిమెలిసి ఉంటే వాళ్ళకి ఏం జరిగింది జంతువులకి ఒకరికొకరు ఆపదలో ఉండేటప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు కదా అలాగే కలిసిమెలిసి ఉండడం వల్ల ఎటువంటి ఆపదలు రావు ఒకవేళ ఏదైనా ఆపద వచ్చిన ఒకరికొకరు సహాయం చేసుకొని ఆపద నుండి బయటపడవచ్చు ఒకరికొకరు సహాయం చేసుకుని ఆపద నుండి బయటపడవచ్చు ఐకమత్యంతో స్నేహంగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఆపదనైనా దాటగలం ఐకమత్యం అంటే కలిసిమెలిసి ఉండడం వల్ల ఎంతటి కష్టాన్నైనా ఆపదనైనా దాటగలుగుతాం సెకండ్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభం ఏమిటి అర్థమైంది కదా ఉండడం వల్ల నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కన్న వాళ్లకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి కన్న వాళ్ళకి స్నేహితులు ఫ్రెండ్స్కి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీ ఫీలింగ్ చెప్పమంటున్నారు ఎలా ఉంటుంది కన్నవాళ్ళు మనకి కంటికి రెప్పలా కాపాడుతారు కంటికి రెప్పలా కాపాడుతారు కదా మీ పేరెంట్స్ అందరూ మిమ్మల్ని మన మంచి చెడుల్ని పట్టించుకొని మన జీవితం సాఫీగా సాగడానికి దిశానిర్దేశం చేస్తా అంటే నువ్వు ఇదే చదవాలి నాన్న నువ్వు ఇలా చదవాలని ఇది చదవాలి ఇది చేయాలని దిశానిర్దేశం వాళ్ళు మీకు చెప్తారు అలాగే మంచి స్నేహితులు కూడా తమ విలువైన సలహాలతో మనం అభివృద్ధి చెందడానికి తోడ్పడతారు మంచి స్నేహితులు అనుకోండి ఈ క్వశ్చన్ చదివేయాలరా ఈరోజు చదివేస్తే మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఈ లెసన్ చదివేస్తే యూనిట్ కంప్లీట్ చేసేస్తే అని మంచి మాటలు చెప్తారు అందుకే మంచి వారితో స్నేహం చేయాలి స్నేహితులకు దూరంగా ఉంటే ఎంతో బాధ కలుగుతుంది ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇంట్లో ఉంటున్నారు కదా ఒక్క ఫ్రెండ్స్ కనబడట్లేదు ఎవరూ కనిపించట్లేదు బాధ అనిపిస్తుంది కదా స్కూల్ ఉండేటప్పుడు మంచిగా ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఉంటారు
ఇప్పుడు ఎవరు లేనప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. అందుకే స్నేహితులకు దూరంగా ఉంటే ఎంతో బాధ కలుగుతుంది. వారు దూరంగా ఉంటే పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోతాం. స్నేహితులు దూరంగా ఉంటే పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఏముంది మన ఇంట్లో టీవీ ఫోన్, టీవీ ఫోన్ చూస్తే ఏం రాదన్న, ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆపదలు ఆదుకునేవారు ఉండరు, ఆపదలు ఆదుకునేవారు ఉండరు. కష్టం వచ్చినప్పుడు ఓదార్చేవారు కూడా ఉండరు. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, నీకు నేనున్నానని ఓదార్చి పేరెంట్స్ ఉంటే పడిపోయామనుకున్నాను, దెబ్బ తగిలిందనుకో, మమ్మీ డాడీ వచ్చి అయ్యో ఏం కాదులే అని మందురాయడం ఓదార్స్తారు. అదే కన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకో. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక అనేక బాధలు పడవలసి వస్తుంది. కన్నవాళ్ళు స్నేహితులు ఎవరైనా లేకపోతే సరైన సమయంలో, ఈ సమయంలో మనం ఏం పని చేయాలి, ఏదైనా మంచి ఆలోచనలు తీసుకోలేకపోతాం. ఫోర్త్ క్వశ్చన్, రాజకుమారుడు చేసిన పని మంచిదా చెడ్డదా? కథలో రాజకుమారుడు జింకను పంపించేశాడు కదా అడవికి, అది మంచిదా చెడ్డదా చూడండి. రాజకుమారుడు చేసిన పని మంచిదే, ఎందుకంటే ఏ జీవికైనా స్వేచ్ఛ ఉండాలి, ఏ జీవికైనా స్వేచ్ఛ ఉండాలి. పక్షులు కానీ జంతువులు కానీ తమ జాతి వారితో కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాయి. పక్షులైనా జంతువులైనా ఎవరైనా తమ జాతి వారు అంటే పక్షులన్నీ కలిసి ఉంటే అవి కుహు కుహు అంటే హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మనం బంధించి ఇంట్లో పెడితే వాటికి ఏమైనా హ్యాపీ ఉంటుందా? స్వేచ్ఛ ఉండదు కదా. మనుషులు తమ స్వార్థం కోసం, సంతోషం కోసం వాటిని ఇళ్లలో బంధించి ఉంచడం తప్పు. మనం మన స్వార్థం, హ్యాపీనెస్ కోసం ప్యారెట్లు గట్టి చాలామంది తెచ్చి పెంచుకుంటారు కదా, కానీ అది చాలా తప్పు. వాటిని ఎంత ప్రేమగా చూసినా కూడా అవి స్వేచ్ఛను కోరుకుంటాయి. మనం ఎంత ప్రేమగా అన్ని పెడతాం కానీ అవి స్వేచ్ఛను కోరుకుంటాయి. పంజరంలో బంధిస్తే స్వేచ్ఛ ఉండదు వాటికి. కాబట్టి అడవిలో వదిలి రాజకుమారుడు మంచి పని చేశాడు, అడవిలో వదిలి రాజకుమారుడు మంచి పని చేశాడు. ఫిఫ్త్ క్వశ్చన్, ఎలుక తాబేలును ఎందుకు కోప్పడి ఉండవచ్చు? ఎలుక తాబేలును ఎందుకు కోప్పడి ఉండవచ్చు చూడండి. ఎలుక అంతకు మునిపే వేటగాడి వల్ల చిక్కిన జింకను కాపాడింది. ఎలుక కాపాడింది కదా. కాకి, ఎలుక, జింక ముగ్గురు వేటగాడి కంట పడకుండా వేగంగా రాసాగాయి. వేగంగా వచ్చేసాయి కదా. ఇంతలో నిదానంగా నడుస్తూ వస్తున్న తాబేలును చూసి ఎలుక కోప్పడింది కదా. ఎందుకంటే తాబేలు తన స్నేహితుల్లా చురుకైనది కాదు, అంటే ఫాస్ట్గా నడవలేదు కదా. తాబేలు మెల్లగా నడుస్తుంది కదా, చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా ఆపద వస్తే వేగంగా పారిపోగల శక్తి సామర్థ్యం లేనిది. ఏదైనా ఆపద వచ్చిందనుకోండి తొందరగా ఉరకగలదా? ఉరకలేదు కదా. దాంతో మరలా వేటగాడి వలలో చిక్కుతుందేమని ఎలుక తాబేల్ని కోప్పడింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు, ఎట్లాగో చెప్పండి. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు ఎలాగంటే, తెలివితేటలు సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి అపాయాన్నైనా బయటపడగలం. తెలివితేటలు ఉంటే ఎంతటి అపాయాన్నైనా బయటపడగలం. ఈ కథలో జింక, తాబేలు ఆపదలో చిక్కుకున్నప్పుడు మిగిలిన స్నేహితులు ఉపాయంతో వాటిని కాపాడాయి కదా. జింక, తాబేలు ఆపదలో చిక్కున్నప్పుడు మిగిలిన స్నేహితులు ఉపాయం, తెలివి, ఉపాయం అంటే తెలివితో వాటిని కాపాడాయి కదా. ఈ విషయం ద్వారా ఎటువంటి అపాయకర సంఘటనలోనైనా అధైర్యపడకుండా తెలివిగా ఆలోచించి ఆపద నుండి బయటపడవచ్చని చెప్పగలను. అర్థమైంది కదా. ఈ సిక్స్ క్వశ్చన్స్ ఈరోజు కంప్లీట్గా పేజ్ నెంబర్ 18లో సిక్స్ క్వశ్చన్స్ కంప్లీట్గా రీడ్ చేసి హోంవర్క్ బుక్లో ప్రాక్టీస్ చేయండి. విన్నారు కదా, ఆలోచించండి, చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ నెంబర్ 15లో ఇవి చేయండి అని ఇచ్చాడు కదా టెక్స్ట్ బుక్, విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం. ఈ కథను సొంత మాటల్లో చెప్పండి. ఆల్రెడీ కథను మనం చెప్పుకున్నాం కదా, మీకు మీరుగా మీ పేరెంట్స్కి కథను సొంత మాటల్లో మామూలుగా అలా స్టోరీలా చెప్పేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా? ఏ విధంగా సాయం చేశారు? మీరు ఎప్పుడైనా మీ స్నేహితులకి సాయపడ్డారా? అప్పుడు ఏ విధంగా సాయపడ్డారు చూడండి.
నేను అనుకోకుండా ఒకరోజు మా స్నేహితుల ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి మా స్నేహితుడి తండ్రికి గుండెపోటు వచ్చి చాలా బాధపడుతున్నాడు. కానీ ఆ టైంలో ఏడుస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థమవలేదు. కానీ నేనేం చేశానంటే తొందరగా వెళ్ళి ఒక ఆటోని తీసుకొచ్చి హాస్పిటల్కి టైంకి చేరవేశాను. హాస్పిటల్కి టైంకి తీసుకెళ్ళాము నా స్నేహితుడి తండ్రిని. టైంకి తీసుకెళ్ళడం వల్ల నా స్నేహితుడి తండ్రి ఆరోగ్యం కుదుట పడింది. దానికి చాలా సంతోషించి వాళ్ళు నన్ను చాలా మెచ్చుకున్నారు. అందుకే నా స్నేహితుడికి ఆ విధంగా నేను సాయం చేశాను. మీరు కూడా మీకు చేతనైనంత మీ స్నేహితులకి సాయం చేయండి. ఓకే, నెక్స్ట్, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. చూడండి, క్రింది పదాలు చదవండి. పాఠంలో ఉన్న పదాలు వెతికి వాటి కింద గీత గీయండి. పాఠం చదివారు కదా, ఈ పదాలన్నీ ఎక్కడున్నాయో టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయండి. ఏవేవో చూడండి. ఫస్ట్, ఆ మడుగు ఆ రొప్పుతూనే ఈ ఉరుక్కుంటూ గబగబా కానుక గుటుక్కున కంచే అంతఃపురం కుండపోత ఊపిరి పీల్చుకుంది వడివడిగా నివ్వెరపోయారు. ఇవన్నీ ఈ పదాలన్నీ టెక్స్ట్ బుక్లో లెసన్ చదివి ఈ పదాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అండర్లైన్ చేయాలి. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? టుడే హోంవర్క్ మామ్ చెక్ చేయరు కదా అనుకోవద్దునని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవే క్వశ్చన్స్ మీరు రీడ్ చేసి హోంవర్క్లో రాశారనుకోండి. అప్పుడు ఈజీగా మీకు క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను వన్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి రాస్తారు, థర్డ్ టైం ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, హోంవర్క్ రీడ్ అండ్ రైట్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ ఎయిటీన్లో ఆలోచించండి, చెప్పండి, ఆలోచించండి, చెప్పండి అని ఉంది కదా వర్క్ బుక్లో. హోంవర్క్ బుక్లో 6 క్వశ్చన్స్ రీడ్ చేస్తూ రాయండి. ఓకేనా చిల్డ్రన్? ఓకే, కంప్లీట్ చేయండి అందరూ. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.